హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను మీకు మా ఫ్రెండ్ ఫామ్ హౌస్ చూపిస్తాను. ఇదంతా ఒక 22 ఏకర్స్ అనమాట. 22 ఏకర్స్లో ఈ హౌస్. వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే గుర్రాలు ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఒక 5-6 గుర్రాలు మెయింటైన్ చేస్తున్నారు. కోళ్ళు ఉన్నాయి, రకరకాల కోళ్ళు, చాలా జాజ్ కోళ్ళు అంట, అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా. అండ్ ఇంకా కుక్కలు ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి అనమాట 22 ఏకర్స్ అంతా మామిడి తోట. సో నేను చూపిస్తున్న ఇప్పుడు కనిపిస్తున్న గుర్రాన్ని ఏంటంటే వీళ్ళు రెడీ చేస్తున్నారు. నేను ఏంటంటే ఇలాగ రైడింగ్ చేస్తానంటేనేమో రిక్వెస్ట్ చేశాను, సరే అని ఒప్పుకున్నారు. సో ఆ రైడింగ్ వీడియో కూడా పెడతానమాట. ఆ పెట్టే ముందు నేను చూడండి డ్రెస్ మొత్తం జాకీ వేస్తున్నారనమాట, అంటే రైడింగ్కి ముందు మొత్తం అన్ని ఎక్విప్మెంట్స్ అవి పెడుతున్నారు. సో ఇదనమాట. అయితే ఈ లోపల ఏంటంటే కోళ్ళు ఉన్నాయని చెప్పగా కోళ్ళు చూపిస్తాను. అంటే ఇలా కేజెస్లో పెట్టారనమాట కోళ్ళు. ఇవి కొద్దిగా ఎండలోనే పెట్టారు. ఇవి ఒక రకమైన కోళ్ళు మీకు అనిపిస్తున్నాయి కదా. సో ఈ లోపల కూడా గుర్రాలు ఉన్నాయి. ఒక్కొక్క గుర్రాన్ని చూపిస్తాను. ఈ షెడ్లు ఏంటంటే గుర్రాల యొక్క షెడ్స్ అనమాట. సో ఈ కనిపిస్తున్న ఫస్ట్ గుర్రం ఇదొక ఇది పంచకల్లి అని అనుకుంటాను ఇది. సో బాగుంది, ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. అంటే లైక్ ప్రాపర్గా ఉన్నాయన్నమాట. మొత్తం అది రోజు కూడా దాణా పెడతారట, అండ్ గడ్డి కూడా పెడతారు. సో ఇదనమాట. సో అలా ఇదొక హార్స్. సో తర్వాత మీకు పక్కన ఉన్న హార్సెస్ కూడా చూపిస్తాను. ఆ బయట ఉన్న హార్స్ ఒకటి, ఇదొకటి. ఈ పక్క దాంట్లోనే ఆ బయట ఉన్న హార్స్ ఇందులో ఉంటుంది. సో ఈ పక్కన మళ్ళీ ఇదొక హార్స్ ఉంది. ఇది కూడా పంచకల్యాణి, ఇది కూడా బాగుంది. సో దీన్ని కూడా చూద్దాం. సో ఇదనమాట. అన్నీ కూడా అన్నీ ఫిమేల్స్ అనుకుంటాను, మ్యాక్స్ టు మ్యాక్స్ అన్నీ కూడా బాగున్నాయి. అన్నీ కూడా అంటే కరెక్ట్గా మచ్చలు అవి కూడా ఉండి హెల్దీ కనిపిస్తున్నాయి. సో మనం నెక్స్ట్ దాని దగ్గర కూడా వెళ్దాం. ఈ పక్కనే ఉన్నాయి, మొత్తం చాలా గుర్రాలు ఉన్నాయన్నమాట. ఒక గుర్రం చూపిస్తాను. సో ఇక్కడ మళ్ళీ కోళ్ళు అనమాట. చూసారు, ఒక 6-7 కోళ్ళు ఉన్నాయన్నమాట. కేజెస్లో కోళ్ళు పెట్టి ఉంచారు, పుంజులు ఇవన్నీ. పెట్టలు ఏంటంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అనమాట. బాగుంది ఫామ్ అయితే మాకు చాలా బాగా నచ్చిందనమాట. హార్సెస్ ఇవన్నీ అంటే యాక్చువల్లీ హార్సెస్లో మరి వీళ్ళకి ఏమొస్తుందో తెలియదు, కానీ బట్ గుడ్, ఒక ప్యాషన్ అనుకుంటాను. ఇంకా ఆయనతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. ఈ హార్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. దీని బ్యాక్ ఫుల్ డౌన్ కార్చ్లా ఉంది, కర్వ్లాగా చూపిస్తాను. ఒక సైడ్ నుంచి చూస్తే మీకు సైడ్ వస్తుంది. చూడండి, దీని బ్యాక్ చాలా కర్వ్ ఎక్కువ ఉంది. సో ఇది ఒక హార్స్. సో 4 హార్సెస్, బయట ఒక హార్స్ ఉంది 5. తర్వాత ఇంకొక వైట్ హార్స్ ఏంటంటే చిన్న దానికి డిసీజ్ అది ఉందని దాన్ని సపరేట్గా వదిలేశారనమాట. అది బయట అది ఇండివిజువల్గా తిరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఇట్లని అలా మన స్మెల్ చూపించి దీన్ని ఏం చేసుకోవాలి అంటే మనం ఏమనుకుంటానా. సో ఇప్పుడు బయటకు వెళ్దాం. బయటకు వెళ్ళి దీని వెనకాల కోళ్ళు అవి ఉన్నాయంట, కోళ్ళు కూడా మీకు చూపిస్తాను. సో అక్కడికి వెళ్దాం. సో ఇది ఈ కాంపౌండ్ వాల్ నుంచి బయటికి ఫామ్ హౌస్లో ఉందన్నమాట. మొత్తం మొక్కలు గిక్కులు ఫామ్ హౌస్. మరి ఏంటో ఇది ప్రాపర్ హౌసే, అసలు కిందంతా కూడా ఓపెన్ ప్లేస్ ఉంది సార్. సో వెనక్కి వచ్చేసరికి తినమాట కోళ్ళు. ఈ కోళ్ళు అన్నీ కూడా ఏంటో 1 లాక్ పందాలు 2 లాక్స్ పందాలకి యూజ్ చేస్తారంటే చాలా హెల్దీగా ఉన్న కోళ్ళు. అంటే ఒకటి 2-3 ఇయర్స్ ఓల్డ్ ఉన్నాయన్నమాట. చూడండి కేజెస్ అన్ని చూడు ప్రాపర్గా, అంటే ప్రాపర్ ఫీడింగ్ ప్రాపర్ అంటే ఏమంటారు కేర్ టేకింగ్ అంతా. చాలామంది కూరగాయలు ఉన్నారు ఇక్కడ పనిచేయడానికి. ఇంకా మరి అంటే ఇక్కడ ఉన్న రాజు శ్రీని గారు అనమాట, శ్రీని గారు అనమాట ఈ ఫాము. ఆయనకి ప్యాషన్ అనుకుంటాను. కోళ్ళు అన్న గుర్రాలు అన్న ఆవులు కూడా ఉన్నాయి, మీకు స్టార్టింగ్లో చూపించాను. సో ఇవన్నమాట ఇలా లోపలికి ఇంకా ఉన్నాయి. ఇది కొద్దిగా ఏదో మొన్న ఇప్పుడు 2 లాక్స్ పందం కొట్టిందంటే ఇది. సో అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క హిస్టరీ కూడా ఉన్నాయి. సో ఇది ఇది వైట్ వైట్ హెన్న. ఇక్కడ ఒక కోడి ఉంది, ఇది కూడా దానికి ఏదో చెప్పారు స్టోరీ ఏదో ఉందని. ఇక్కడ నుంచి కొద్దిగా చిన్న చిన్న కోళ్ళు ఉన్నాయి, బట్ గుడ్, ఇవన్నీ కూడా అవే. సో వెళ్దాం. సో ఆ గుర్రాన్ని రెడీ చేసి ఉంచారు కదా. ఇప్పుడు ఈ లోపల ఉన్న గుర్రాలు ఉందా మీకు చూపించాం కదా, గుర్రాన్ని బయటకు తీసుకొచ్చి కడుతున్నారు. మరి కొద్దిగా ఎండ కోసమో దీనికో తెలియదు, ఒక్కొక్క దాన్ని బయట తీసుకొచ్చి కడుతున్నారు. కట్టి నాకు తెలిసి ఎండ కోసం అనుకో అడిగి నేను ఎందుకు బయట కడుతున్నారంటే, అంటే ఇప్పుడు దాకా ఇవి అంత షెడ్లో ఉన్నాయి కదా, కొద్దిగా ఎండలోకి తీసుకొస్తున్నారని. మన గుర్రం అయితే రెడీ అయిపోయింది. సో అలా ఒకసారి రైడ్కి వెళ్దాం. సరే రైడ్కి వెళ్ళే ముందు ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇటుపక్క కుక్కలు కూడా ఉన్నాయి, ఇదే పామేరియన్ అనుకుంటాను. ఇక్కడికి అంతే ఇంత పెద్ద సైట్ కంపల్సరీ కుక్కలు ఉండాలి. పామేరియన్, దేశీ బ్రీడ్స్, ఒక ల్యాబ్ కూడా ఉంది. లాంగ్ ఇది పామేరియన్. దీని పక్కన ఏదో బ్లాక్ డాగ్ ఉంది, మరి అదేంటో తెలీదు. అది ఏదో క్రాస్ బ్రీడ్ అనుకుంటాను. ఈ పక్కది దేశీ డాగు. ఇక్కడ ఉన్న డాగ్స్ అన్నిటిలో ఇదే బాగా వాచ్ చేస్తుందట, చాలా బాగా కాపలా కాస్తుందట. అంటే మీకు ఆ లాంగ్ షాట్లో కనిపించేది ల్యాబ్ అనమాట. సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ కుక్కలు ఉన్నాయి, నైట్ టైం అయితే ఇప్పేస్తారంట. ఇప్పేసి మొత్తం ఈ ఫామ్ అంతా కూడా గార్డ్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఇదంతా ఓపెన్ ప్లేస్, కిందంతా కూడా ఓపెన్ ప్లేస్. ఇందులో ఏంటంటే గుర్రాలకి దానాతో ప్రిపేర్ చేయడం, వాటి తాలూకా జీన్ జాకెట్స్ అన్నీ కూడా ఇక్కడ పెడుతుంటారనమాట. సో గుర్రాలు ఒక అన్నీ నా తెలిసి 2-3 గుర్రాలు తీసుకొచ్చి బయట కట్టేశారు.
సో ఇప్పుడు మనం మిగిలిన బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళి బయట ఇంకేమున్నాయో చూద్దాం. సి గుర్రాన్ని కూడా అలా తీసుకొచ్చేస్తారు, అతను తీసుకొస్తారా గుర్రం అటు పక్క వెనక అట్లా చిన్న సర్కిల్లా ఉంది అన్నట్టు ప్లేస్, అక్కడ రైడింగ్ చేద్దామని చెప్పారు. అంటే ఫాస్ట్గా కాదు, జస్ట్ మామూలు ఒక మీడియం స్పీడ్లో వెళ్తాం అనమాట. సో అలా బయటకు వెళ్తున్నాం. సో ఇది ఫామ్, అంటే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చినంత ఇలా ఉందన్నమాట. సో ఇది ఇలా వెళ్తున్నాం కదా, మీకు ఇక్కడ ఒక రెండు గుర్రాలు బయట ఉన్నాయి. ఇదే మీకు ఇందాక చెప్పాను కదా, ఒక గుర్రాన్ని చిన్న అంటే దానికి ఇంట్లో బాగాలేదు, దాన్ని బయట వదిలేశారనమాట. దానికి ఏంటంటే ఏం కట్టరు, దాన్ని అది మీకు కనిపిస్తుంది కదా వైట్ హార్స్, అదే. సో దీనికి ఏంటంటే బయటనే తింటుంది, బయటనే ఉంటుంది అనమాట. వీటికి తిరగదు మళ్ళీ దీని డిసీజ్, దానికి కంటుకో డిసీజ్ మరి ఏంటో మొత్తం మీద దీనికి ఏదో ఉంది, అది వీటికి కంటుకోకుండా ఇది బయట ఉందన్నమాట. అండ్ ఇంకోటి హార్సెస్ హాస్పిటల్ కూడా ఉంది, అండ్ ఇక్కడ ఏదో డాక్టర్ వచ్చి కూడా ట్రీట్మెంట్ చేసి వెళ్తాడట. విజయవాడలో హాస్పిటల్ కూడా ఉందంట, ప్రాపర్ మనకు మనుషులకి ఏమేమైతే ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి అన్ని విధాలుగా వీటికి సర్జరీస్ గిజరీస్ అన్నీ కూడా అవుతాయంట విజయవాడ దగ్గర. సో ఇది ఒక వైట్ హార్స్ అనమాట. ఇంకొక బ్లాక్ హార్స్ని ఇక్కడ కట్టారు, దీన్ని కూడా సెపరేట్గా కట్టారు. ఐ థింక్ ఇది ఓల్డ్ ఏంటో కానీ బాగానే ఉంది చూడడానికి అయితే చూపిస్తుంది. ఇది కూడా లైక్ ఫుల్ బ్రౌనిష్ కలర్, ఒక వైట్ కలర్ మచ్చ ఉంది బుర్ర మీద, బాగుంది. కెమెరాలో మీకు అంతకని దగ్గరికి వెళ్తాం కదా, దగ్గరికి చూపిస్తాను. సో ఇదనమాట, ఇది ఒక బ్లాక్ హార్స్, ఇది కూడా హైట్ బాగానే ఉంది, 6'1" 6'7" తో ఉంటుంది అనుకుంటాను. సో ఇదనమాట దీని చుట్టూరును. సో ఇంక మన తోటలోకి వెళ్తే గుర్రాన్ని రెడీ చేసి ఉంచారు. ఇక్కడ మనం ఏంటంటే కొద్దిగా దాన్ని రైడింగ్కి వాళ్ళు రిక్వెస్ట్ చేశాను కదా, సో ఇక్కడ ఒక ప్లేస్ ఉందనమాట, ఆ ప్లేస్ చుట్టూ పరిగెట్టవచ్చు. సో తోట ఇది, తోట అయితే మనకు చాలా ప్లెజెంట్గా ఉంది, అసలు ఫుల్ నీడ అనమాట. అలా యాక్చువల్లీ వెళ్ళింది సన్నీ డే అనమాట, కానీ అయినా సరే ఫుల్ నీడ ఉంది. సరే ఒకసారి ఆ శ్రీన్ గారితో మాట్లాడదాం. ఈయన శ్రీన్ గారు అనమాట, ఈ ఫామ్ బాగుంటారు, ఈయన అడిగాను అసలు అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటంటే, ఆయన అవన్నీ చెప్పారు. దేనికండి ఇది మామూలు జస్ట్ బ్రీడింగ్ను ఇంట్రెస్ట్ అంత మించి ఇంకేం లేదు, ఎందుకని చేయం మనకి. బట్ నైస్, ఇప్పుడు కూడా అంటే గుర్రాలతో ఇంతలాగా అంటే ఎవరికి అంత లేదు కదండి, అంటే ఏదైనా లాభం వస్తే తప్ప ఎవరో ఏం చేయరు. నైస్ బాగుంది. సో ఇందా నుంచి రైడింగ్ చేద్దాం అనుకున్నాను కదా, సో ఇప్పుడు టైం అనమాట. రైడింగ్ చేసే ముందు మనం గుర్రంతో కొద్దిగా అలాగా ఫ్రెండ్లీగా ఇది అవ్వాలి, మనం దానికి ఇది అవ్వాలి, అంటే మనం దానికి పరిచయం చేసుకోవాలి, అది కూడా మనల్ని పరిచయం చేసుకోవాలి. సో దాని తర్వాత కాసేపు వాక్ చేయాలి, వాక్ చేసి కూర్చున్నాను అనమాట. కూర్చొని మన సిట్టింగ్ పొజిషన్ అది దానికి అలవాటు చేయాలి, అది కూడా మనం చూస్తుంది అనమాట ఇక్కడికి అసలు ఎంతవరకు ఇది ఉంది ఏంటనేది. సో అది ట్రస్ట్ చేస్తుంది. చేసిన తర్వాత మనం ఏ ప్లేస్లో అయితే అంటే పరిగెడదాం అనుకుంటున్నాం ఆ ప్లేస్కి వెళ్తాం. వెళ్ళి లైట్గా గ్యాలప్, అంటే గ్యాలప్ కాదు జస్ట్ స్లోగానే వెళ్ళానమాట. వెళ్ళి జస్ట్ ఒక రెండు రౌండ్లు వేసాను, ఇదే మీరు చూస్తున్నారు కదా. సో ఇది బాగా అనిపించింది, చేసిన తర్వాత మటుకు ఉల్లి నొప్పులు గట్టిగా వచ్చి చాలా రోజులు వచ్చేదేమో, బట్ బాగుంది. ఇదంతా అయిపోయింది, అయిపోయిన తర్వాత నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతున్నాను, గుర్రం మీద వెళ్తున్నాను. సో వెళ్తున్న దారిలో ఏదైనా మీకు చెప్పాను కదా బ్లాక్ హార్స్, దాని దగ్గర కూడా వెళ్తాను. అంటే యాక్చువల్లీ అది నాకు కనిపిస్తుంది. సో ఆ బ్లాక్ హార్స్ దగ్గరకు వచ్చానమాట, ఇదనమాట బ్లాక్ హార్స్. యాక్చువల్లీ అక్కడ దగ్గరికి వెళ్తుంటే అతను చెప్పాడు వద్దని, దగ్గరికి వెళ్తే కలుసుకోండి అంటే మరి దానికి ఏమైంది నాకు తెలియదు. సరే అని చెప్పి నెక్స్ట్ వెళ్తున్నాను, వైట్ హార్స్ దగ్గరకు కూడా ఒకసారి వెళ్ళి అలా లోపలికి వెళ్ళిపోతాను అనమాట. యాక్చువల్లీ చెట్లు అవి కూడా చూడ ఈ వ్యాన్ కనిపిస్తుంది, ఈ వ్యాన్లోనే ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఈ హార్సెస్ని, ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా లేదంటే వేరే ప్లేసెస్కి వెళ్ళాలన్నా. వీళ్ళు ఇంకోటి గుర్రాలతో పందాలకి వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, ఎక్కడ పందాలు ఉన్నా సరే వీళ్ళు గుర్రాలు తీసుకెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఏంటంటే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఇది లోపలికి వెళ్తున్నప్పుడు దీనికి హుషారు వచ్చిందంటే స్పీడ్కి వెళ్ళింది. సో మన లోపల కోసం ఇవన్నీ కూడా మంచి ఫ్రెండ్లీ హార్స్, ఇప్పటిదాకా బయటకు వెళ్ళే కదా, సో అందుకే ఇవి గ్రీట్ చేసుకుంటున్నాయి. సో నైస్, ఏం ఆడకుండా తెలియదు మనకి, బట్ నైస్ వచ్చాను. నేను దిగిన తర్వాత ఇక్కడ బాయ్స్ ఉన్నారు చాలామంది, జగదీష్ అని శ్రీని అని చాలామంది ఉన్నారు, అసలు చాలా బాగా హెల్ప్ చేశారు వాళ్ళంతనా. వాళ్ళే దీన్ని అంటే నీట్గా డ్రెస్అప్ చేశారు, జాకీ వేసేసి మళ్ళీ దీన్ని ఇప్పుడు అన్డ్రెస్ చేస్తారనమాట. యాక్చువల్లీ పరిగెత్తుకు చెమట పట్టింది, లేదంటే ఆడడం కోసం బయటని పెట్టారు, ఉంచి కాసేపు పోయిన తర్వాత దాన్ని మళ్ళీ సేమ్ లోపల పొజిషన్లో పెట్టేస్తారు. సో మన కోసం ఇక్కడ చిన్న కోడి పందాలు కూడా పెడుతున్నారనమాట. ఇంకా ఎండ్కి వచ్చింది వీడియో, సో సరదాగా చూద్దాం. చాలా చిన్న కోడి పందం అనమాట, కత్తిలే కట్టుకుంటానా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్, థ్యాంక్ యూ.